రామాయణం మన భారతావణిలో చిరకాల నిలిచిపోయిన ఓ అద్భుత కావ్యం. రామకథను చెప్పుకొని ఊరు ఉండదు. మరి రామాయణం తర్వాత శ్రీరాముడి వారసులు ఏమైనట్టు, వారి వారసులు ఎవరో అనే ఆసక్తికర విషయంపై ఈరోజు అనగనగాలో. రామ్ సీతారాం, సీతారాం జయ జయ రామ్. రామ్ సీతారాం, సీతారాం జయ జయ రామ్. రామచంద్రుడి అవతారం చాలించాక రాజ్య భారమంతా లవకుశులపై పడింది. కోసల రాజ్యాన్ని రెండుగా విభజించి లవకుశులు పాలించసాగారు. ఉత్తర కోసల రాజ్యాన్ని లవుడు, దక్షిణ కోసల రాజ్యాన్ని కుశుడు పరిపాలించసాగారు. ఇక ఈ క్రమంలో వీరి తర్వాత తరాల్లో అనేక రాజవంశాలు పుట్టుకువచ్చాయి. లవుడు లవకోట్ నగరాన్ని స్థాపించి అభివృద్ధి చేశాడు. దానినే లవపురంగా ఆ తర్వాత కాలంలో లాహోర్గా మారింది. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లోని ముఖ్య నగరాల్లో ఒకటి. ఇక లవుడి తర్వాత ఆ తర్వాత తరాలు వారు అక్కడి నుంచి గుజరాత్ చేరుకున్నారని, అటునుంచి రాజస్థాన్లో అహద్లో స్థిరపడ్డారని పలువురు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ అహద్నే మేవార్ గాను పిలుస్తారు. ఇక అలా వచ్చిన వారిలో కొందరు సిసోడియా వంశాన్ని స్థాపించి మేవార్ రాజ్యాన్ని ఏలారని చెబుతున్నారు. మహాకుంభకర్ణ, ఉదయ్ సింగ్, మహారాణా ప్రతాప్ వంటి రాజులందరూ ఈ వంశానికి చెందినవారే. సూర్యవంశపు రాజులైన వీరు తరతరాలుగా ఇక్ష్వాకుల సాంప్రదాయాలు, ఆచారాలనే పాటిస్తూ వస్తున్నారట. ఇక రాజ్పుత్రులో సిసోడియాతో పాటు మరికొంతమంది వంశస్థులు సైతం తాము శ్రీరాముడి వారసులుగా చెబుతుంటారు. కుష్వాహా వంశానికి చెందిన రాజ్పుత్రులు కుశుడి వారసుడిగా గుర్తింపు పొందారు. ఇలా తాము శ్రీరాముడి వంశస్థులుగా పేర్కొన్న వారిలో ప్రస్తుతం కర్ణీ సేనా వ్యవస్థాపకుడు లోకేంద్ర సింగ్ కాల్వి, కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ ఖచరివాస్, రాఘవ్ రాజ్పుత్ కు చెందిన మరో కాంగ్రెస్ నేత సతేంద్ర రాఘవ్, రాజస్థాన్ డిప్యూటీ సీఎం దియా కుమారి తదితరులు ఉన్నారు. వీరిలో చాలా మంది ఇందుకు ఆధారాలుగా అనేక పత్రాలు, వంశ వృక్షాలు మొదలైనవి సమర్పించారు. శ్రీరాముడి వారసులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్నారని, వారిలో కొన్ని కుటుంబాల గురించిన వివరాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయని రాజ్పుత్రులు చెబుతున్నారు. ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మ శక్యము గాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి ఇలలోన నిలచి